మబ్బల్లో పరిట ప్రజలు లాంటి నా జన సైనికులందరికీ మిద్దల పైన ఉన్న సన్నని దీవులు అందించే ఆడపడుచులకి నా అక్కచెల్లెళ్ళకి ముమ్మడివరం ఇక్కడ కూడా ఉన్నారా ఆడపడుచులు, అక్కడ కూడా ఉన్నారా ఆడపడుచులు, అక్కడ కూడా ఉన్నారు ఆడపడుచులు, ఆడపడుచులకి అక్కచెల్లెళ్ళకి తల్లులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉన్నప్పుడు నమస్కారం. ఏ సమయంలో సరే కొంతమంది కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించాలనుకుంటారు, కొంతమంది వేల ఎకరాలు కావాలని సంపాదించుకుంటారు, కానీ భగవంతుడు ఏం కోరుకోకుండానే వేల కోట్లు కోరుకోలేదు, వేల ఎకరాలు కోరుకోలేదు, కానీ ఏమి అడగకుండానే లక్ష్మీపతి స్వామివారి ఆలయం నుంచి చెప్తా ఉన్నాను, భగవంతుడు ఏమి అడగకుండానే వెల కట్టలేని నా కోట్లాది ఆడపడుచున్న అభిమానాలని నాకు సంపదగా ఇచ్చాడు భగవంతుడు. ఈ సంపద నా కోసం కాదు, నేను మీకోసం ఏం చేయగలను, కనిపిస్తుందా? కనిపిస్తుంది. నాకు మీకు నాకు మధ్య మీకు నాకు మధ్య ఎలాంటి చిన్నపాటి ఫ్లెక్సీ అడ్డం వచ్చి కొంచెం ఇబ్బంది కూడా ఉంది, మీకు కూడా సంబంధం కనిపిస్తున్నాను కదా, మీకు సంతోషం. నిమ్మడి వరం అసలు కోనసీమలో పుట్టినప్పటి నుంచి కోనసీమ గురించి వింటమే కానీ కోనసీమ తాలూకు పౌరుషం ఎలా ఉంటుందో నేను వింటమే కానీ కోనసీమ తాలూకు తెగింపు ఎలా ఉంటుందో వింటమే కానీ కోనసీమ తాలూకు ఆత్మగౌరవం దెబ్బతింటే అది ఎలా ఉంటుందో తెలిసిన వాడిని నేను. ఎందుకు ఇది ఆత్మగౌరవ సభని పెట్టాం, ప్రజాపోరాట ఆత్మగౌరవ సభని పెట్టామంటే మన కోనసీమ ఆత్మగౌరవం దెబ్బతింటే తెలుగుదేశం పార్టీ కాపాడలేకపోయింది, వైసీపీ కాపాడలేకపోయింది మన కోనసీమ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే, కానీ జనసేన పార్టీ కోనసీమ ఆత్మగౌరవాన్ని కాపాడింది. ఈరోజు దేనికి మనుషుల్ని కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విభజించి మనుషుల్ని కులాలుగా మతాలుగా ప్రాంతాలు